హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ వేపుడు చేసుకుందామండి. ముందుగా బీరకాయలు పీలు తీసేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని గానుగ నూనె తీసుకోవాలండి. 2 స్పూన్లు అయితే సరిపోతుంది. 6 వెల్లుల్లి రేకలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, 2 కరివేపాకు అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా వేగిపోయిందండి. ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి మరీ ఎక్కువ వేయకూడదండి. బాలింతలకు అయితే కొంచెం కారం తక్కువగానే వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు వేసుకుందాము. అంతా బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా బీరకాయలోంచి వాటర్ వస్తుందండి. వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని అంతా కలుపుకుందాము. అంతా కలిసిపోయిందండి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, బీరకాయ వేపుడు ఎంత సింపుల్గా 3 మినిట్స్లో చేసేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.